నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం న్యూస్. జిల్లా ఆదరణలో యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ వారి తండ్రి హైకోర్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసింది కాబట్టి హైకోర్టుని ఎందుకు వ్యతిరేకించినారు, ఇటువంటి వారు గో బ్యాక్ నారా లోకేష్ అని చెప్పేసి మేము ప్లకార్డ్ పట్టుకుంటే ఆ ప్లకార్డ్ దగ్గర మా దగ్గర మేము ప్లకార్డ్ శాంతియుతంగా నిరసన చేసినాం, వాళ్ళనేమి హేళన చేయలేదు, ఇంకోటి చేయలేదు, మా ముందుకు వచ్చి మా మీద మీసాలు తిప్పి తొడలు కొట్టి నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి మమ్మల్ని ఆయన చుట్టూ ఉండేటువంటి చిత్తూరు గ్యాంగ్ని అంతా ఉసిగొల్పి మా మీద దాడి చేయించడం అనేది రాయలసీమ ద్రోహిగా ఈరోజు నారా లోకేష్ మిగిలిపోతాడు. భవిష్యత్తులో కూడా ఇటువంటి దాడులు రాయలసీమలోనే కాదు మొత్తం రాష్ట్రమంతా కూడా నారా లోకేష్ తన అనుచరులు తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఇటువంటి దాడులు ప్రతి సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నారా లోకేష్ వాళ్ళ అబ్బా కొడుకులు ఇద్దరికి కూడా 23 సీట్లు వస్తే కూడా సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళా ఆదోళనలోకి వచ్చి యువకుల మీద శాంతియుతంగా నిరసన చెప్పే యువకుల మీద తన చిత్తూరు గ్యాంగ్తో దాడి చేపించినారు. పూర్తిగా 500 మందిని కేవలం ఈ గొడవలు ఎవరైనా ఎక్కడన్నా నిరసన తెలిపితే కొట్టడానికే తీసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది, వాళ్ళ కొడుకుది. ఇటువంటి చర్యలు హేయమైన చర్యలు ఖచ్చితంగా భవిష్యత్తులో నారా లోకేష్ గుణపాటు చెప్తాం, ఆయన రాష్ట్రంలో ఎక్కడ నిలబడినా అక్కడ క్యాంపెయిన్కు ఆయన ఓడిచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పేసి తెలియజేసుకుంటాం. పెద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి.